Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చిట్టి తల్లులు చిట్టి పిల్లలకు ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడము అంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి లాంచ్ చేయడము అంటే నిజంగా దాదాపుగా 45 లక్షల మంది అక్క చెల్లెమ్మల మొహాలల్లో చిరునవ్వు కనిపించే గడియ ఈ రోజు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇంతటి మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ నిల్చును రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబంలోను పేదింటి పిల్లలంతా కూడా చదువులు బడికి వెళ్లి గొప్ప చదువులు చదవాలి అని అమ్మఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అమ్మ ఒడి శ్రీరామ రక్ష అటువంటిది ఆ పిల్లలు చదువుల బడిలో ఎదిగేందుకు అమ్మ ఒడి అనే పతకం శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద పిల్లాడు ప్రతి ఒక్క పేద పాప చదువుకోవాలి పెద్ద చదువులు చదవాలి వారి తలరాతలు కూడా మారాలి అది జరగాలి అంటే చదువుల రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి ఆ దిశగానే అడుగులు వేస్తూ ఈ 19 నెలల పరిపాలన సాగిందని చెప్పి కూడా గర్వంగా సగర్వంగా ఇవేళ చెప్తా ఉన్నా పేదరికం వల్ల పనులకు వెళుతున్న అక్క చెల్లెమ్మలు తమ పిల్లల్ని చదివించలేక స్కూల్ ఫీజులు కట్టలేక తమ పిల్లల్ని చదువులు మానిపించి కూలి పనులకు పంపుతా ఉన్న పరిస్థితులు నా కళ్ళారా నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఎన్నెన్నో సందర్భాల్లో చూశా ఇటువంటి పరిస్థితులు మారాలి ఇటువంటి పరిస్థితులు మార్చడానికే జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తీసుకువచ్చామని అధికారంలోకి వచ్చిన వెంటనే 8 నెలలు కూడా తెరక మునిపే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది రెండవ దఫ మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం మళ్ళీ చుడతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి సంవత్సరానికి 15,000 ఉచిత ప్రోత్సాహక ఆర్థిక సాయంగా అందించే అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఇంటర్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు ఈ సహాయాన్ని అందిస్తా ఉన్నాం అమ్మఒడి కార్యక్రమం ద్వారా పిల్లల్ని చదివిస్తా ఉన్న 42,33,000 అక్క చెల్లెమ్మలకు గత సంవత్సరం 6,400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది
ఈ సంవత్సరం 44 లక్షల 48 వేల అక్కచెల్లెమ్మలకు ఈ సంవత్సరం అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6773 కోట్ల రూపాయలు అమ్మఒడిగా అందించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేరుడి సంవత్సరం 82 లక్షల పిల్లలకు అమ్మఒడి వల్ల లాభం కలిగితే ఈ సంవత్సరం అక్షరాల 84 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ద్వారా ప్రయోజనం కలుగుతా ఉంది. అంటే మరో 2 లక్షల మందికి ఈ పథకం ద్వారా మంచి జరిగే పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది. అదే ప్రభుత్వ స్కూల్లే తీసుకుంటే ప్రభుత్వ బడులే తీసుకుంటే గతంలో ప్రభుత్వ బడులల్లో దాదాపుగా 38 లక్షల దగ్గర దగ్గరగా పిల్లలు ఉండేవాళ్ళు. ఈ రోజు అదే ప్రభుత్వ బడులల్లో అక్షరాల 42 లక్షల మంది పిల్లలు ఈ రోజు ప్రభుత్వ బడులకు పోతా ఉన్నారు. అంటే గతంలో కన్నా పోలిస్తే 4 లక్షల మంది పిల్లలు ఏకంగా ప్రైవేట్ బడుల నుంచి గవర్నమెంట్ బడులకు ఈ రోజు మారుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మన ప్రభుత్వం తీసుకువచ్చిన నాడు నేడు కార్యక్రమం అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం మీద మన ప్రభుత్వం చూపిస్తా ఉన్న శ్రద్ధ అయితేనేమి, విద్యా కానుక తీసుకొచ్చి ప్రతి పిల్లాడికి కూడా ఆత్మగౌరవం పెంపొందించేలా కాన్వెంట్ బడులకు పోతా ఉన్నప్పుడు ఉండే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా విద్యా కానుక అయితేనేమి, పిల్లలు ఏం తింటున్నారో కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినాలి బాగా చదవాలి అని ఆరాటపడుతూ రోజుకొక మెను మారుస్తూ గోరుముద్ద వంటి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అయితేనేమి, అమ్మఒడికి దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆ దరఖాస్తు చూసిన ఆ దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హులైతే చాలు పారదర్శకంగా ఇవ్వటం కానివ్వడం అయితేనేమి, ఇది అన్నిటి కారణంగా కోవిడ్ సమయంలో కూడా ఈరోజు పేదింటి తల్లులైన అక్కచెల్లెమ్మలలో ఈరోజు ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడింది. వారి బిడ్డల్ని వారి మేనమామ చూసుకుంటాడు అనే నమ్మకం ఏర్పడింది ఈరోజు ప్రతి అక్కలోనూ ప్రతి చెల్లెమ్మలోనూ. దీనివల్లే ఈరోజు స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో ఈరోజు పిల్లలు సంఖ్య పెరుగుతూ ఉంది. దీనివల్లే ఈరోజు మొత్తంగా బడులలో చేరే పిల్లల సంఖ్య కూడా అందుకే పెరుగుతూ ఉంది. ఒకసారి గత ప్రభుత్వ పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉండేది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులన్నీ కూడా నిర్వీర్యం చేసేవాళ్ళు. ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. జూన్లో బడులు తెరిస్తే జూన్లో పుస్తకాలు ఇవ్వాల్సింది, జూన్లో పుస్తకాలు ఇవ్వరు. అక్టోబర్ వచ్చినా కూడా గతంలో పుస్తకాలు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ బడులలో ఉండేది కాదు. మధ్యాహ్నం భోజనం పెట్టేదే క్వాలిటీ లేకుండా పెడతారు. ఆ ఇచ్చే సరుకుల బిల్లులు ఇచ్చే ఆయాల బిల్లులు ఏకంగా 8 నెలలకు పైగా పెండింగ్లో పెడతారు. ఇక బడులల్లో తినే తిండికి క్వాలిటీ ఉంది అని చెప్పి ఎలా చెప్పగలిగే పరిస్థితి వస్తుంది, పట్టించుకోని పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం కేవలం ప్రైవేట్ స్కూళ్లలో మాత్రమే దొరికేది, గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీషు చదివించాలంటే మనసు రాదు. గవర్నమెంట్ బడులన్నీ కూడా కేవలం తెలుగు మీడియంలోనే చదువులు చెప్పే పరిస్థితి. బడులల్లో కనీసం బాత్రూములైనా బాగున్నాయా అంటే ఆ బాత్రూములు కనీసం ఎలా ఉన్నాయి అని చెప్పి కనీసం చూసుకునే నాతుడే కూడా లేని పరిస్థితి. ఒకవైపున గవర్నమెంట్ బడులన్నీ కూడా శిథిలావస్థకు ఒక పద్ధతి ప్రకారం చేరిపోతా ఉన్నాయి. మరోవైపున చూస్తే ప్రభుత్వ బడులను పూర్తిగా దిగజార్చి మరోవైపున ప్రైవేట్ బడులకు స్కూళ్లలో ఫీజులు విపరీతంగా కూడా పెంచుకుంటూ పోయేదానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేది. సో దీనివల్ల
ఏం జరిగేది అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువులు సరిగ్గుండవు ప్రైవేట్ బడులల్లో చదువుకోవాలి అంటే ఫీజులు విపరీతంగా పౌన్న పరిస్థితి దీని వల్ల పిల్లలు పూర్తిగా చదువుకే దూరం అయిపోయే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించేటివి అటువంటి పరిస్థితి నుంచి మార్పు ఈ రోజు జరుగుతా ఉంది ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్థికంగానో సామాజికంగానో వెనుకబడిన కుటుంబాలకు వెన్నదన్నుగా నిలబడుతూ ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీ అగ్ర కులాల్లో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఆ బిడ్డలకు ఇక ఏ ఒక్కరూ కూడా చదువులకు దూరం కాకుండా వాళ్ళ మేనమామ ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి జగన్మామ ఈరోజు మరో నిర్ణయం కూడా ఈరోజు చెప్పబోతా ఉన్నాడు ఈ విషయం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ జగన్మామ చెప్పే ఈ విషయాలను సుదీర్ఘంగా కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇక నుంచి పిల్లలు ఒక్క రోజైనా కూడా బడికి రానట్లయితే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో మెసేజ్ వస్తుంది రెండు రోజులు గన పిల్లలు బడికి రాకపోయేసరికి మూడో రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు వచ్చి మీ ఇంట్లో ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు విచారణ చేస్తాడు పిల్లలు పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదైతే పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను వారితో పాటు బడికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము వీరే కాక టీచర్ల మీద కూడా ఈ బాధ్యత పెడతా ఉన్నాం అంతేకాకుండా పేద సామాజిక వర్గాలలో వచ్చే తలరాతలు మారాలి అనే మంచి మనసుతో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అగ్ర కులాలలో ఉన్న పేదలకు వీరందరికీ కూడా చదువుకునే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుకునేలా వచ్చే మూడు సంవత్సరాలలో నూటికి నూరు శాతం పూర్తిగా చదువుకునేలా మన ప్రభుత్వం తరఫున ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాం పిల్లలు ఖచ్చితంగా చదువుకునే వయసులో ఉన్న ప్రతి పిల్లాడు కూడా బడిబాట పట్టాలి దానికోసమని చెప్పి మన ప్రభుత్వం వచ్చే మూడు సంవత్సరాలు అదే పనిగా దాని మీద దృష్టి పెట్టబోతా ఉన్నాం పిల్లలకు సంబంధించి రెండవ విప్లవాత్మక కార్యక్రమం కూడా ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం నాడు నేడు ద్వారా మొత్తంగా బడి రూపురేఖల్నే పూర్తిగా మారుస్తా ఉన్నాం మన గ్రామాలలో ఉన్న మన బడులేమి అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా 45,000 పైచిలకు బడులున్నాయి 15,750 బడులను అప్పుడే రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చకచక పనులు కూడా జరుగుతూ ఉన్నాయి బడికి వచ్చిన పిల్లలు మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలే కాకుండా బడికి వచ్చే మహిళా టీచర్లు వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి గవర్నమెంట్ కాలేజీలోనూ విద్యార్థుల సంఖ్యను బట్టి టాయిలెట్లను నిర్మించడమే కాకుండా వాటి నిర్వహణ కోసం ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం అమ్మఒడిలో ఇచ్చే 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మాత్రం
టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గా మినహాయిస్తా ఉన్నాం. పిల్లల చదువుల మీద గత 19 నెలల్లో అక్షరాల 24,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన మనందరి ప్రభుత్వం ఒకసారి గమనించినట్లయితే ఒక్క జగనన్న అమ్మఒడి పథకం మీదనే 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జగనన్న విద్యా దీవెన మీద 18,51,000 మంది పిల్లలు 4,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జగనన్న వసతి దీవెన మీద 1,221 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సంపూర్ణ పోషణం కింద 1,863 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. జగనన్న విద్యా కానుక కింద 648 కోట్లు ఖర్చు పెట్టాం. జగనన్న గోరు ముద్ద కింద 1,456 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. పాఠశాలల్లో నాడు నేడు కింద ఇప్పటి వరకు మొదటి దశలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 2,600 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే అక్షరాల 24,600 పైసలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరి ఇంత డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వానికి ఈ 1,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న ఈ 1,000 రూపాయలు ఒక ఎక్కువని కాదు, కానీ ఈ 1,000 రూపాయలు అక్క చెల్లెమ్మలే వాళ్ళకు వచ్చే అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం, వాళ్ళ పిల్లలు వెళ్ళే టాయిలెట్ల కోసం, బడులల్లో వాళ్ళ టాయిలెట్లు బాగుండాలి అన్న తపన తాపత్రయంతో ఆ 1,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలే ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం ఖర్చు చేస్తే అప్పుడు పరిస్థితులు మెరుగవుతాయి. టాయిలెట్లు బాగోలేకపోతే ఆ టాయిలెట్స్లు ఎందుకు బాగోలేవు అని చెప్పి స్కూల్ను ప్రశ్నించచ్చు ఆ అక్క చెల్లెమ్మలు. మా దగ్గర నుంచి 1,000 రూపాయలు మేము ఇచ్చాం, మరి మన స్కూల్లో టాయిలెట్లు ఎందుకు బాగోలేవు అని చెప్పి ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆ టాయిలెట్లు ఎందుకు బాగోలేవని హెడ్ మాస్టర్ను అడగచ్చు, స్కూల్ కమిటీలను స్కూల్ కమిటీలు ప్రశ్నించచ్చు. ఈ 1,000 రూపాయలు ఏదైతే మనం తీస్తున్నామో, ఈ 1,000 రూపాయలు ఏదైతే మన స్కూల్లోని టాయిలెట్స్ కోసం మనం మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఇస్తున్నామో అది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ జిల్లా కలెక్టర్లు మీరిచ్చే ఈ డబ్బును మీ పిల్లలు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లోని స్కూల్ కమిటీకి బదిలీ చేస్తారు. ఆ డబ్బును ఉపయోగించి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఉన్న మీ స్కూల్ కమిటీ బడిలో ఉన్న మీ టాయిలెట్లను మెయింటైన్ చేసేదానికి ఆ డబ్బు ఖర్చు పెడతారు. ఈ డబ్బు ఇక వేరే ఏదానికి వాడరు, మీ బడులల్లో ఉన్న టాయిలెట్లను మెయింటైన్ చేసేదాని కోసం మాత్రమే వాడతారు అని చెప్తా ఉన్నా. ఒకవేళ టాయిలెట్లు ఒకవేళ సరిగ్గా నిర్వహణ చేసేటప్పుడు సరిగ్గా నిర్వహణ చేయకపోతే 1902 అన్న నెంబర్కు ఫోన్ చేయొచ్చు. ఆ ఫోన్ చేస్తే నేరుగా సీఎంఓనే రంగం ప్రవేశించి సీఎం ఆఫీసే రంగ ప్రవేశం కూడా చేస్తుంది. 1902కు ఫోన్ చేయొచ్చు, మన గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు కూడా చేయొచ్చు. మన గ్రామ సచివాలయంలో ఫిర్యాదు అయినా చేయొచ్చు, 1902కు ఫోన్ అయినా కూడా చేయొచ్చు. దీనివల్ల మనం మన బడిలో ఉన్న మన టాయిలెట్లు బాగుపడే పరిస్థితికి ఇది ఒక మార్గంగా నిలబడుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనగా చెప్తా ఉన్నా. ఎందుకంటే బడులల్లో సరైన టాయిలెట్లు లేకపోవడం వల్ల మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో 12% నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు అన్నది ఇది యూనిసెఫ్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ కూడా ఇవే చెప్తా ఉన్నాయి. ఏకంగా టాయిలెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల 12% నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు అని చెప్పి ఆ పరిస్థితిని మార్చాలి. టాయిలెట్ల మీద మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా అక్షరాల 34 రూపాయల ఫలితం ఇస్తుందంట. అంటే 1 రూపాయి మనం టాయిలెట్ల మీద ఖర్చు చేస్తే 34 రూపాయల ఎకనామిక్ బెనిఫిట్, 34 రూపాయల ఫలితం
ఇస్తుంది అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన అన్ని రిపోర్ట్లు కూడా ఇవే విషయాలు చెప్తా ఉన్నాయి సో కాబట్టి ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దాని కోసం ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేస్తా ఉన్నా ఇది కాక ఈ రోజు నేను చెప్పబోయే ఇంకొక అంశం కూడా ఈ రోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ కూడా వినవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే ఈ సొమ్మును అక్క చెల్లెమ్మలు తమ పిల్లలకు మరింత ఉపయోగపడేలా వినియోగించుకునేందుకు రేప్ సంవత్సరం నుంచి వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇంకొక ఆప్షన్ ఇస్తా ఉన్నాం ఇంకొక ప్రత్యామ్నాయం ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ఇస్తా ఉన్నాం అది ఏమిటి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులు వచ్చే సంవత్సరం అమ్మఒడి కావాలి అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు లేకపోతే మాకు ఈ డబ్బులు వద్దు డబ్బులకు బదులుగా మాకు ల్యాప్టాప్స్ కావాలి అని అంటే ఆ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇది ల్యాప్టాప్ ఇదే ల్యాప్టాప్ బయటైతే 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయలకు ఇది దొరుకుతుంది కానీ ఇదే ల్యాప్టాప్ ను ప్రభుత్వం పలు దఫాలుగా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో చర్చలు జరిపింది HP అనే కంపెనీతో Dell అనే కంపెనీతో Lenovo అనే కంపెనీతో Acer అనే కంపెనీతో MI అనే కంపెనీతో Foxconn వంటి కంపెనీలతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళందరూ కూడా 18,500 రూపాయలకే వాళ్ళు ఇవ్వడానికి ముందు కూడా వస్తా ఉన్నారు 18% జీఎస్టీ తో కలుపుకొని కూడా ఇది కూడా రేపొద్దున టెండర్లు పిలుస్తాం రివర్స్ టెండరింగ్ కూడా జరుగుతుంది దానివల్ల ఇంకా ఈ రేటు కూడా కొద్దో గొప్ప ఇంకా తగ్గే అవకాశాలు కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి ఈ ప్రతి కంప్యూటర్ కూడా ఈ ప్రతి కంప్యూటర్ కూడా 4 GB ర్యామ్ 500 GB స్టోరేజ్ ఇంటెల్ ఏఎండి లేదా అందుకు సమానమైన ప్రాసెసర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ దీంతో పాటు విండోస్ 365 స్టూడెంట్ వర్షన్ ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్లను టెండర్లు పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైనంత తక్కువ రేటుకు ల్యాప్టాప్లకు పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఇది 9వ తరగతి 10వ తరగతి 11 12వ తరగతి కాకుండా వసతి దీవెన అందుకుంటా ఉన్న తల్లులు కూడా అంటే పిల్లలు డిగ్రీలు చదువుతా ఉంటా లేదా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నా డిగ్రీలు చదువుతా ఉన్నా వాళ్లకు కూడా రేపు సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎలాగూ ఇచ్చేస్తాము డబ్బులు రేపు సంవత్సరం వాళ్ళకి ఏదైనా ఈ ల్యాప్టాప్స్ కావాలంటే ఆ డబ్బుల బదులు ఈ ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఆప్షన్ ప్రతి తల్లికి కూడా ఇస్తా ఉన్నాం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము అంటే కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్ళు పెద్ద కాలేజీలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుంటే ప్రభుత్వ బడులలో చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పేదింటి పిల్లలకు ఆన్లైన్ క్లాసులకు దూరం కావటం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ పరిస్థితిని మార్చాలి అనే సదుద్దేశంతో ఈ జనరేషన్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కానీ కంప్యూటర్ ఉపయోగించే విషయంలో కానీ దూరం కావటానికి వీల్లేదు అని ఒక ఆప్షన్గా మీకు కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ను కోరుకునే వాళ్లకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి బడిలో 4 అక్షరాలు నేర్పే లిటరసీతో పాటు 8వ తరగతి నుంచి కంప్యూటర్ లిటరసీ కూడా ప్రవేశపెడతా ఉన్నాం కోర్సుగా డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితుల్ని
పేదల పిల్లలకు కల్పిస్తా ఉన్నాం. మనందరి ప్రభుత్వం లక్షల సంఖ్యలో మనందరి ప్రభుత్వం ల్యాప్టాపులు కొంటుంది కాబట్టి అవి తక్కువ ధరకు లభిస్తాయి. అంతే కాకుండా ఈ ల్యాప్టాపులన్నిటి మీద కూడా 3 ఏళ్ల పాటు వారంటీ కూడా ఉండే బాధ్యత కూడా కంపెనీలతో మాట్లాడుతా ఉన్నాం. 7 రోజుల్లోనే ఒకవేళ ఈ కంప్యూటర్ పొరపాటున ఎక్కడైనా చెడిపోతే 7 రోజుల్లోనే ఈ కంప్యూటర్ను రీప్లేస్ చేస్తారు లేదా రిపేర్ చేసి 7 రోజుల్లో వెనక్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఆ కంప్యూటర్ ఇచ్చిన వెంటనే 7 రోజుల కల్లా ఇచ్చేట్టుగా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబడేట్టుగా చేసేందుకు కంప్యూటర్లు ఇవ్వడమే కాదు, కంప్యూటర్లతో పాటు వచ్చే 3 ఏళ్లలో ఇంటర్నెట్ను ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్తున్నాం. అక్షరాల ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయడానికి, అక్షరాల ఉట్టి కేబుల్స్ వేయడానికే దాదాపుగా 5,900 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అని అధికారులు చెప్పారు. దాని తర్వాత నిర్వహణ వ్యయాలు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక కూడా ఇంటర్నెట్ అన్నది ఇక ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వం గట్టిగా భావించి రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామంలోకి కూడా అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇదొకటే కాదు, ఇంగ్లీష్ మీడియం ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీస్లో ఇక అంగన్వాడీ పేర్లను అంగన్వాడీ కేంద్రాలను మార్చేస్తా ఉన్నాం. అంగన్వాడీ కేంద్రాలు ఇక మీదటి నుంచి వైఎస్ఆర్ PP1 ప్రీ ప్రైమరీ 1, వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ 2, ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు అంటే 1వ తరగతి కన్నా ముందు ఫస్ట్ క్లాస్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బోధనతో శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అంగన్వాడీలను రూపురేఖలను మార్చేందుకు అక్షరాల మరో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మీ ప్రభుత్వం, మీ మేనమామ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆటల ద్వారా పాటలు, చదువులతో పాటు పౌష్టికాహారం, పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేస్తూ సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా 1,870 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమానికి ఆ అంగన్వాడీలో చదువుతా ఉన్న ఆ పిల్లలకు కానీ, ఆ బాలింతలకు కానీ, ఆ గర్భవతి తల్లులకు కానీ ఖర్చు చేసేది ఇంతకు ముందు సంవత్సరానికి 552 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే మన ప్రభుత్వం అక్షరాల 1,870 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే కారణం, పిల్లాడికి 6 ఏళ్ళు వయసు వచ్చేసరికి 85% బుర్ర పెరుగుదల అనేది జరిగిపోతుందట. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, 85% ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ డెవలప్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 6. అంటే పిల్లాడికి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి 85% బుర్ర ఎదుగుదల పూర్తవుతుందట. అటువంటి టైంలోనే గట్టి పునాదులు పడాలి. పిల్లలకు మంచి తిండి రావాలి, మంచి తిండి పెట్టాలి, పౌష్టికాహారం పెట్టాలి. పౌష్టికాహారంతో పాటు పిల్లలకు మంచి ఇంగ్లీష్లో మంచి పునాదులు పడాలి. ఈ రెండు జరగాలి కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు చేయడానికైనా కానీ ఈ ప్రభుత్వం వెనకాడడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లల బడుల కోసం
మామూలుగా అయితే ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పిల్లల గురించి ఇంతగా బహుశా ఎవరు పట్టించుకున్న ప్రభుత్వం బహుశా ఇంతకు ముందు ఎప్పుడూ మీరు చూసిందరు కారణం ఏంటంటే కూడా ప్రతి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేసేది ఏంటంటే పిల్లలకు ఓటు లేదు కదా సో పిల్లల గురించి పట్టించుకుంటేనేం పట్టించుకోకపోతేనేం అని చెప్పి ఆలోచనలు చేసే పరిస్థితులు కానీ పిల్లలకు ఓటు లేకపోయినా గానీ ఆ పిల్లల కోసం పట్టించుకునే దానికి వాళ్ళ మేనమామ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారని సందర్భంగా మాత్రం గర్వంగా చెప్తాను ఈ ప్రతి పిల్లాడు బడికి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మ గౌరవంతో వెళ్ళాలి అని ఆ ప్రతి పిల్లాడికి స్కూల్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది విద్య కానుకగా గడకి ఇచ్చారు ఆ కిట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేనే బూట్లను పట్టుకొని కూడా చూశాను ఎలా ఉన్నాయి బూట్లు ఎలా ఉన్నాయి బ్యాగులు ఎలా ఉన్నాయి బట్టలు ఎలా ఉన్నాయి పుస్తకాలు ఎలా ఉన్నాయి బెల్ట్ ఎలా ఉన్నాయి సాక్స్ అని ఈరోజు నేరుడు సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా ఇంకా మెరుగుపరిచి ఈ జూన్లో ఇంకా మెరుగుపరిచినట్టు కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము అధికారులకు కూడా విద్యా కానుకతో మొదలు పెడితే ప్రభుత్వ బడులన్నీ కూడా నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరిచి గోరు ముద్దగా ప్రతిరోజు ఒక మెనూ ఉండేట్టుగా ఆ మెనూను మార్చి గోరు ముద్ద అనే పథకానికి శ్రీకారం చుట్టాం పిల్లలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపు మీద దృష్టి పెట్టడం జరిగింది ఆ పిల్లలు మామూలుగా ఆ వయసులో కన్ను సరిగ్గా కనపడకపోతే కంప్లైంట్ చేసే వయసు కూడా కాదు అటువంటి పిల్లలకు కూడా కంటి చూపు పరంగా ఏమైనా ఇబ్బందులు కూడా ఏమైనా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపుల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది పెద్ద చదువులు చదువుకుంటానన్న పిల్లలకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ చదువులు ఆగిపోకూడదు ఆ పిల్లలు తలరాతలు మారాలి అని ఆ పిల్లల గురించి కూడా ఆలోచన చేసి ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్ చదవాలన్నా డిగ్రీలు చదవాలన్నా ఏది చదవాలన్నా కూడా ఫీజుల కోసం ఇబ్బంది పడకూడదు అని పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద విద్యా దీవెన అన్న పథకానికి ఆ పిల్లల కోసం తీసుకురావడం జరిగింది ఉట్టి విద్యా దీవెనే కాదు ఆ పిల్లలు వెళ్ళి భోజనం కోసం వసతి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఆ పిల్లాడికి రాకూడదు అని చెప్పి ఆ పిల్లాడికి వసతి దీవెన అని చెప్పి సంవత్సరానికి దగ్గర దగ్గర 20,000 రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కరికులంలో మార్పులు తీసుకొచ్చాం కరికులంలో మన పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఆ చదువుల వల్ల ఉద్యోగాలు వచ్చే విధంగా కరికులంలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు కరికులంలో అపరెంటిస్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చాం పిల్లల చదువులతో పాటు వాళ్లకు వేరే చోట ఎక్కడైనా కూడా ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా ఏదైనా కంపెనీలో కనీసం పనిచేసే విధంగా కూడా ఇవాళ కోర్సు కరికులం కూడా మార్చే కార్యక్రమం కూడా చేస్తాం ఈరోజు ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా పిల్లలు రేపొద్దున ఎదగాలి అనంటే ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళడం అవసరము అని ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మనందరి పిల్లల కోసం మన పిల్లలు ఎదగాలని ఈ పిల్లలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మారిన ప్రపంచంతో వెనక పడకూడదు అని చెప్పి ఒక బాధ్యతగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక అన్నగా తమ్ముడిగా ఆ పిల్లలకు ఒక మేనమామగా ఈరోజు బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అమ్మఒడి సందర్భంగా ఇంతమంది అక్క చెల్లెమ్మలు ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లోనూ ప్రతి ఇంట్లోనూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు దాదాపుగా 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలు అమ్మఒడి ఈరోజు అందుతా ఉంది దేశ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ఏకంగా
ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు గత రెండు వారాలుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా దీవెన కింద అక్షరాల పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల మందికి విద్యా దీవెన కింద నాలుగు వేల నూట ఒక కోటి రూపాయలు, వసతి దీవెన కింద పదహైదు లక్షల యాభై ఆరు వేల మందికి పన్నెండు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు, ఆసరా తొలి విడత కింద ఎనభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు, చేయూత కింద ఇరవై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు నాలుగు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద ఎనభై ఏడు లక్షల అక్క చెల్లెమ్మలకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు, కాపు నేస్తం కింద మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది అక్క చెల్లెమ్మలకు నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా మనం మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎలాంటి వివక్షకు ఎలాంటి అవినీతికి కూడా తావు లేకుండా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళేట్టుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు గర్వంగా కూడా నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నా, ఈ పథకాలన్నింటితో పాటు ఇళ్ల స్థలమైనా ఇళ్ల నిర్మాణమైనా కూడా ఇంటి ఇల్లాల పేరిటే ఇస్తున్నాం. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వారికి అండదండగా ఉండాలన్న గట్టి సంకల్పంతో ఈరోజు ఆలయాలలో ఉన్న ట్రస్ట్ బోర్డులైనా సరే, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఉన్న సొసైటీలైనా సరే, కార్పొరేషన్ పదవులైనా సరే, రాజకీయ నియామకాలలో అక్షరాల యాభై శాతం పదవులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే ఈరోజు ఇస్తున్నామని సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏకంగా ఆ అక్క చెల్లెమ్మలకి మేలు జరిగేట్టుగా చట్టాలే చేశామని కూడా ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నా. భారతీయ మహిళా చరిత్రను ఆంధ్రప్రదేశ్లో తిరగ రాస్తున్నామని ఈ సందర్భంగా కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టే ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో చోటు లేకుండా పోతా ఉంది కాబట్టే ఈరోజు కడుపు మంట కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తూనే ఉంటుంది. విగ్రహాలను చీకట్లో ఎవరూ లేని సమయంలో, జన సంచారం లేని చోట ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను చూస్తామని ఆ తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రథాలను ఎవరు తగలబెడుతున్నారు, రథయాత్రలు ఆ తర్వాత ఎందుకు చేయబోతున్నారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ప్రజలకు మంచి చేసే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అది ఇళ్ల పట్టాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, జలకళ కావచ్చు, దిశ ప్రోగ్రాం కావచ్చు, నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు, ఇలా ఏ పథకం కూడా ఏ కార్యక్రమమైనా కూడా మనం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి కరెక్ట్గా ఒకటి రెండు రోజులు అటో, ఒకటి రెండు రోజులు ఇటో ముందుగానో లేకపోతే తర్వాతనో ఎక్కడో ఒక చోట గుడులను గోపురాలను అదే పనిగా చీకటిలో వెళ్ళి టార్గెట్ చేస్తారు. మనం చేసిన మంచి ప్రపంచానికి ప్రజలకు కూడా తెలియకూడదు అనే దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం పోరాటం చేస్తా ఉన్నాం. దేవుడి మీద భక్తి లేని వారు గుడుల్ని పట్టపగలు కూల్చేసి ఆలయాల భూములను కూడా కాజేసిన వారు, చివరికి అమ్మవారి గుడులలో క్షుద్ర పూజలు చేసిన వారు ఉన్నట్టుండి ఇటువంటి వాళ్ళందరూ కూడా కొత్త వేషం కడతా ఉన్నారు. ఈరోజు
కొత్తగా వీళ్ళందరికి దేవుడి మీద ప్రేమ ఉన్నట్టుగా ఈ రోజు డ్రామాలు ఆడుతా ఉన్నారు కోవిడ్ కు భయపడి ఒక వైపున ప్రతిపక్ష నాయకుడు ఆయన కొడుకు ఇల్లు కూడా కదలకుండా హైదరాబాద్ లోనే దాక్కుంటారు సాధారణ ప్రజలు చస్తే ఎంత బతికితే ఎంత అంటూ ఎన్నికలు నిర్వహిస్తామని ఏకంగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్న బాబూ గారి కొవ్వొట్టులు కూడా ఎలా ఉండారో రాజకీయ పదవుల్లో అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి పేద ఇంటికి పేదింటి ఇల్లుకు ప్రతి పేదింటికి పేదింటి పిల్లలకు అక్కచెల్లెమ్మలకు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తే ఆ అడుగులు వేయకూడదు అడ్డు తగలాలని ఏకంగా దుర్మార్గంగా ఆర్డర్లు ఇస్తా ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు చీకటి పనులు చేసేవారు వెన్నుపోట్లు తెలిసిన వారు దొంగ దెబ్బ తీసేవారు వ్యవస్థలో ఉన్న కోవటులు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న ఈ రాజకీయ శక్తుల్ని ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా వీరంతా కూడా నిన్న గుడుల్లో విగ్రహాలు పగలగొట్టారు రేపు బహుశా బడుల మీద కూడా పడతారేమో కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఈరోజు విన్నవిస్తా ఉన్నా ఇలాంటి శక్తుల పట్ల ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మన కుటుంబాలు ఎదుగుతుంటే మన సమాజంలో మంటలు పెట్టడానికి ఈ పార్టీ నాయకులు ముందుకు వస్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేసే విషయంలో ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఈరోజు సగర్వంగా కూడా ఒక్క విషయం చెప్తా ఉన్నా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా దేవుడి దయతో మీ అందరి చల్లల దీవెనలతో చేసే పరిస్థితి రావాలి అని చెప్పి దేవుణ్ణి మనసారా కోరుకుంటూ దీనివల్ల మీకు మంచి జరగాలని ఇక్కడి నుంచి వెళ్ళి బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ ప్రతి బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా 14,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇంకొక 1,000 రూపాయలు మీ జిల్లాలోనే కలెక్టర్ దగ్గరికి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా ఇప్పుడు మన ప్రయతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తాల ద్వారా అమ్మఒడి కార్యక్రమం ప్రారంభమవుతుంది కోట్లాది మంది తల్లులు ఎదురు చూస్తున్నటువంటి అపూర్వమైన ఘట్టం అమ్మఒడి రెండో విడత కార్యక్రమం పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమం చిన్నారి బాలబాలికలకు మేనమామ ఇచ్చే సంక్రాంతి కానుక జగనన్న అమ్మఒడి